కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి పార్టీలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 1000 రూపాయల డబ్బులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు ఆపి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. మొన్న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో అందరం కలిసి సపోర్ట్ కొట్టడం జరిగింది. ఎవరైతే డాక్టర్స్, నర్సులు, శానిటరీ వర్కర్స్, మీడియా, పోలీస్ అందరూ కలిసి దేశం కోసం చేస్తున్న సేవకి వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ చప్పట్లు కొట్టాలన్న ఆ విధంగా మొత్తం ఒక అనూహ్య స్పందన రావడం జరిగింది. అందరూ కూడా కరతలాదుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈరోజు 9 గంటలకి కరెక్ట్గా 9 నిమిషాల పాటు అందరూ కూడా దీపాలు వెలిగించి ఇంట్లో లైట్లన్నీ ఆపి ఆ విధంగా సంఘీభావాన్ని తెలియజేద్దాం. ఏదైతే మన వేదాల్లో ఉందో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి జ్యోతిని వెలిగించి అంధకారాన్ని దూరం చేసే విధంగా ఒక ఆలోచన ఏదైతే భారతీయ సనాతన సాంప్రదాయం ఉందో దాని ఆలోచనలో భాగంగా ఇది చెప్పడం జరిగింది. దీని వెనకాల జ్యోతిష్ శాస్త్రం సంబంధించి ఏ మర్మం కూడా దాగి ఉందని కానీ ఆ విధంగా ఒక ఆలోచన చేస్తున్నానని కూడా ప్రధానమంత్రి చెప్పలేదు. ఆ విధంగా దీంట్లో ఆలోచన కానీ అలాగే ఈ యొక్క మనం లైట్లన్నీ ఆపడం కారణంగా గ్రిడ్ పేలిపోతుంది అనే వదంతులు ఇవన్నీ కూడా సత్య దూరం అని చెప్తున్నా. ఒక అందరూ కలిసి సంఘీభావంగా దేశ ప్రజలందరూ ఒక అడుగు ముందుకేస్తున్నారు కోవిడ్ మహమ్మారి పోరాటంలో అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం అందరూ కలిసి ఆ విధంగా జ్యోతులు వెలిగించే ఒక నేపథ్యం పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రజలందరూ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు రాత్రి 9 గంటలకి అందరూ వీధి దీపాలు ఇంట్లో దీపాలు ఆపి మనం ఒక ప్రమిదిని క్యాండిల్ కానీ మన ఫ్లాష్ లైట్ కానీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ కానీ ఒక దీపాన్ని వెలిగించి అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేసి కలిసి మనం పోవచ్చు.